హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ద్యువ్లాగర్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇక రివ్యూలోకి వెళ్దాం, పదండి. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ బిచ్చగాడు 2 యాంటీ బిగిలీ, యాక్టెడ్ బై విజయ్ ఆంటనీ గారు, కావ్య, థాపర్ గారు తదితరులు. సో ఇందులో అయితే మాత్రం మనకి ఓపెన్గా చెప్పాలి అంటే కనుక ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, బిచ్చగాడు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దానికంటే కనీసం 50% కూడా చేరుకోలేదన్నమాట. అంటే దాని దరిదాపుల్లో కూడా 50% కూడా చేరుకోలేదు. అలా ఉంది ఈ మూవీకి. ప్రొడ్యూసరు కమ్ రైటరు కమ్ డైరెక్టరు కమ్ హీరో అన్నీ కూడా విజయ్ ఆంటనీ గారు అన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ మనకి సెకండ్ పార్ట్ అంటే కనుక బిచ్చగాడు ఇంత బాగుంది కదా, ఇది ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. కాకపోతే మాత్రం 100 రెట్లు బిచ్చగాడు 1 బాగుంటుంది అన్నమాట. పార్ట్ 1 బాగుంటుంది బిచ్చగాడు 2 పోలిస్తే. మూవీ అసలు స్టార్టింగే మనకి కొంచెం మూవీ జరుగుతుంది అనగానే కావ్య థాపర్ గారితో సాంగ్ అయితే పెట్టారు. అసలు ఎందుకు పెట్టారు ఏంటి అనేది అయితే మాత్రం మనకు కూడా అర్థం కాదు. లాస్ట్లో కొంచెం ఓకే, ఇలా ఇద్దరు క్లోజ్ లవర్స్ ఫియాన్సీ అనే టైప్లో అయితే కంక్లూజన్ అనేది ఇస్తారు దానివల్ల. సో మొత్తానికైతే మూవీ ఫస్ట్ హాఫే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్తో పోలిస్తే కనుక. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది అయితే మాత్రం మొత్తం కన్ఫ్యూజింగ్గా చేసి వదిలేశారనమాట. ముందు ఏంటి అంటే సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు కూడా మనకి బోర్ అయితే కొడుతుంది, ఏంటి ఏం చెప్తున్నారు అని చెప్పి. కానీ ఏదైతే పార్ట్ 1 ఉందో అందులో దేనికి అది విడివిడిగా ఒక క్లారిటీగా అనేది చూపించారనమాట. దీంట్లో అలా ఏమి ఉండదు, కాసేపు ఒకటి చూపిస్తూ ఉంటారు, దానికి మళ్ళీ దీని వల్ల ఇది అంటారు. అసలు చూడడానికే మనకి కొంచెం బాగోదు. ఇంటర్వెల్ ముందు వరకు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఏదైతే మెయిన్ స్టోరీలోకి వెళ్ళారో అదేమీ అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట మనం కూర్చున్నా కూడా. కాకపోతే ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో, అంటే మెయిన్ లైన్ ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది. స్టోరీ లైన్ ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది. కాకపోతే స్టోరీని చూపించే విధానం అయితే బాగాలేదన్నమాట. మనకు చాలా వరకు తెలుసు కదా స్టోరీ బాగుంది, కాకపోతే దీన్ని ఇంకా బాగా తీస్తే బాగుంటుందని చాలామంది కామన్ ఆడియన్స్ కనిపించేలాగే ఉంటుందన్నమాట. కాకపోతే ఓవరాల్గా మూవీ చూడొచ్చా, యావరేజా, హిట్టా అంటే మాత్రం యావరేజ్ అని చెప్పచ్చు. మరీ అంత హిట్ కూడా కాదు, ఓకే పర్లేదు. కాకపోతే దీనికంటే కూడా బిచ్చగాడు పార్ట్ 1 100 రెట్లు బెస్ట్ అనమాట. విజయాంతనీ గారి యాక్టింగ్ అయితే ఓకే, కానీ మనకి పార్ట్ 1 యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ ఇందులో అయితే మాత్రం అంత ఇదిగా ఏమి ఉండదు. అలాగే ఇందులో మనకి విజయాంతనీ గారిని చూపించాల్సి వచ్చినప్పుడు అనమాట ఒక చోట, అంటే మెయిన్ ఏదైతే ఉందో అక్కడైతే మాత్రం గ్రాఫిక్ ఫేస్ అని తెలుస్తూ ఉంటుంది. అదేంటి అనేది మనకి మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ మనకి రివీల్ చేసినట్టుగానే బ్రెయిన్కి సంబంధించి, అలాగే విజయ్ ఆంటనీ గారు కాసేపు ఒకలాగా చూపించిన ట్రైలర్లో అంత ఇదిగా ఏమి ఉండదు. కాకపోతే ఓకే, విజయ్ ఆంటనీ గారు యాక్టింగ్ అది ఓకే, కానీ మరీ ఫస్ట్ పార్ట్ అంత అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, అంతే ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే చూడొచ్చు, బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మరీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకూడదు అనమాట, అలా ఉంటుంది. నిజానికి బిచ్చగాడు 1 బాగుంది 2 కంటే కూడా. ఇది నా రివ్యూ. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.